వీడేంటి ఇంత సిగ్గుపడుతున్నాడు? ఏంటి టెన్షన్ వచ్చేస్తుంది? రే అజీ, బీ కాన్ఫిడెంట్ రా. పెన్నిలా, నీకు ఎప్పుడు అనిపించింది? ఏంటి సార్? సార్ అనుకో, కాల్ మీ అజయ్. ఏంటి అజయ్? అదే, నా ఐ లవ్ యూ చెప్పాలని. నీకు ఎప్పుడు అనిపించింది? నా కర్మ కాలి. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. ప్లీజ్ సార్ అని పిలవకు, కాల్ మీ అజయ్. గురు, మా అన్నయ్య వెన్నెల్ని క్యాబిన్లో తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు. మాట్లాడండి, దానికి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేను నిన్న మధుమరుతో మా అన్నయ్య వెన్నెల్ని ప్రపోజ్ చేయమన్నాను, ఆడు చేసాడు. అదేంటి, అమ్మాయికి మొన్న నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్ళావుగా. అదే కదా, మొత్తం నా మతిమరుతో నేను పెంట పెంట చేసాను. ఆడేమో ఇప్పుడు ఎవరి మాట వినట్లేదు, ఏదో మాట్లాడుతున్నాను. క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమో ఏమవుతుంది ఏంటో. గురు, నువ్వు వెళ్ళి ఒకసారి చూడొచ్చు కదా. నేనా? నేను వెళ్ళి చూస్తా, నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ వచ్చేసింది బాబు. ఏదేదో చెప్పాలనిపిస్తుంది కానీ ఎలా చెప్పాను? ఏంటి సార్? యాక్చువల్లీ నువ్వు ఇటు వచ్చి చెప్పు. వీడు బిల్డప్ సార్. యాక్చువల్లీ ఏంటి, నాకు డౌట్ ఉంది సార్. డౌటా? ఎప్పుడు లేని ఏంట్రా ఫైల్ తీసుకొచ్చి? ఏదో తేడాగా ఉంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళిపో, నేను సీరియస్ మీటింగ్లో ఉన్నా ఇక్కడ. పని చేయకపోతేనేమో చేయలేదంటారు, చేస్తేనేమో డౌట్ అంటారు. ఎందుకురా అంత కోపం నీక? సర్లే, మచ్చసీను మచ్చసీను రే మచ్చసీను. అయ్య బాబోయ్, చచ్చిపోయాడంటాడు. ఏంటి నాకు అంత బలం ఉందా? అరే చచ్చిపోయాడ్రా. హే హర్షాకే, హర్షకు నాకేం సంబంధం లేదు, నువ్వే వాడిని చంపావు. హే అదేంటే, నువ్వు నేను కలిసే కదా చేసావు. నాకేం తెలీదు, నువ్వు కొట్టావు, నేను పక్కనున్నాను అంతే. సరే ఇదిగో ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో, నేను మర్చిపోతాను. అలాగే. అయ్య బాబోయ్. సరే ముందు ఇండి లేపు. అమ్మా, వీడేంటి ఇంత బరువు ఉన్నాడు? అమ్మా నువ్వు వెళ్ళు. ఏంటి దీంతో గుర్తు చచ్చిపోయా? వెన్నెల మేడం, మీటింగ్ ఉందంట, మిమ్మల్ని మచ్చాని సార్ క్యాబిన్ కమ్మన్నారు. నేను వస్తా. ఓకే మేడం. ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు. ఓ పంజే, నువ్వు ముందు మీటింగ్కి వెళ్ళు, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తా. సరే జాగ్రత్త, నువ్వు త్వరగా వచ్చే. ముష్టి మొహమడ. ఏదో మంచి టైం, ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం. నువ్వు కాసేపు అలా నీ బాయ్ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకో. ఇంటిలో పట్టుకెళ్తున్నాడు. నా క్వార్టర్ ఎవరు కొట్టేశారు? నా క్వార్టర్ ఎవరు కొట్టేశారు? గురు, నా క్వార్టర్ కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? లేదు. నువ్వేంటి వీడితో తిరుగుతున్నావు? వీడో వరస్ట్ ఫెలో. ఈడేంటి ఇలా ఉన్నాడు? నీకు వాటర్ కనిపించలేదన్నోగా, ఈడే తాగేహాడు.
కాటర్ నువ్వు తాగావా? నువ్వు వస్తున్నావుడేంటి? ఎంత కుట్టిన ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, నవ్వరా కొంచెం. ఎక్స్ప్రెషన్ ఇవ్వరా? నీ అబ్బా నీకు ఇలా కాదరా, నీకు వాటర్ నీకు ఇచ్చేస్తానులే. లిప్పు లేకుండా డైలాగ్ చెప్తున్నాడేంటి? ఏదో ఒకటిలే గురు, నీకు ఇచ్చేస్తానన్నాడుగా పాపం వదిలే. సాయంకాలం లోపు నా కాటర్ తెచ్చుకుపోవాలి, మర్డర్ చేస్తున్నా కొడక. నా కాటర్ కొట్టేసాడు చేస్తారా కొడుకు? నా కాటర్ కొట్టేసేవేట్రా, మందు లేకుండా సాయంకాలం వరకు ఎలా ఉండాలి? అర్జెంటుకి వెళ్ళి కాటర్ కొనుక్కోవాలి. ఎంత బరువు ఉన్నావేంట్రా బాబు. మిస్టర్ సచిన్, షల్ వి స్టార్ట్ ద మీటింగ్? సచిన్, ష్యూర్, లెట్స్ మీట్ అవర్ కొలీగ్స్. మిస్ వెనిల, షీ ఈస్ లీడింగ్ ద ప్రాజెక్ట్. హాయ్, దిస్ ఇస్ శివ, హి ఇస్ ఎ కోఆర్డినేటర్. షీ ఈస్ మిస్ బోనా, షీ ఇస్ ఎ ప్రోగ్రామర్. హాయ్ హాయ్ వెనిల, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా? yes sir. ఓకే, సారన్ కాదు అజయన్ పిల్లు. సరే, అవును మత్స్యని వాళ్ళేరే. మత్స్యను, హిస్ కమింగ్, వస్తున్నాడు. ఓ ఓకే ఓకే. అజయ్, షల్ వి స్టార్ట్ ద మీటింగ్? నో నో నో, వి కెన్ స్టార్ట్ ద మీటింగ్. ఓకే, వి కెన్ ప్రొసీడ్. నేను స్టార్ట్ చేస్తాను. ఓ ఆ కవర్ చేయలే. అజయ్, వాట్ ఇస్ దిస్? అంటే సచిన్, అంటే మీరు కొత్తగా వచ్చిన క్లయింట్ కదా, అందుకే వెల్కమ్ డాన్స్ తో వెల్కమ్ చెప్తాను. ఓకే ఓకే, చేద్దాం. మా కంపెనీ కల్చర్ ఇది. అంటే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ప్రాజెక్ట్ అవుట్ చేశాం, అప్పటి నుంచి ఈ కల్చర్ ఫాలో. అంటే ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్? హెల్త్ ఇష్యూ. హెల్త్ వాళ్ళకపోయినా హీస్ వర్కింగ్. అంటే నైస్ డెడికేషన్. అంటే నేను మా ఎంప్లాయీస్ అలా ట్రైన్ చేశాను అనమాట, వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నా కూడా వచ్చేసేస్తుంటే. ఓకే, వెన్నెల్లు వచ్చేసరికి మొహంలో వెలుగు వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ప్లీజ్ కమ్. ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వేనా? హాయ్ సార్. అన్నీ బాగానే ఉన్నాయి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు సార్. లేడా? దెన్ యూఆర్ సెలెక్టెడ్. వర్క్ ఏంటనేది మన వాళ్ళందరూ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇమీడియట్గా జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సార్. అర్జెంట్గా గెటప్ మార్చేయాలి. వెనిల, ఐమ్ కమింగ్. హే, ఆఫీస్ కొత్త బియ్య వచ్చింది, కత్తిలా ఉంది. నువ్వు అమ్మూరు కత్తి, నువ్వు ఇంకా సూపర్ ఉంటావు. ఎందుకంత కోపం నీకు? నేను కాకుండా నేను చూస్తానా? ఇంకెప్పుడు అలా అన్నులే. వెనిల, లంచ్కి వెళ్దాం. రాదు పోనీ, డిన్నర్కి వెళ్దాం. రాదని చెప్తే అర్థం కదా నీకు, ఊరికి ఇరిటేట్ చేస్తావు ఏంటని. నువ్వు నువ్వు మీ వజ్రం మాట్లాడుకుంటుంది, సపోర్ట్ చేయడ్రా. వెనిల, మనం అలా లాంగ్ డ్రైవ్ కి అవుటర్ రింగ్ రోడ్ వెళ్దాం. లాంగ్ డ్రైవ్ అదా, సినిమాకి వెళ్ళండి. అసలే మీ ఇద్దరు కొత్త జంట, మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి, అదే తీరనుకో కంఫర్ట్ గా ఉంటది. అయితే నేను ఇప్పుడు రే, నా అకౌంట్ లో బ్యాలెన్స్ అయిపోయింది, అమ్మని ఖర్చులు డబ్బులు ఇచ్చింది కదా, నువ్వు కొంచెం ఏమనుకోకుండా అందులో టికెట్ బుక్ చేసేస్తాను. నువ్వు ఫేరంలో వేసుకుని రెడీ అయిపోద్రా. వెళ్ళ, థియేటర్ లో మాట్లాడుకుని వచ్చే. కార్నర్ సీట్స్, కార్నర్ సీట్స్, కార్నర్ సీట్స్, కార్నర్ కార్నర్ సీట్స్. A1 A2. థియేటర్లు ఈ సైడ్ కూర్చోబెట్టి మొత్తం కవర్ చేసేయాలి. రాజుగా, నీకెన్నిసార్లు చెప్పారా మాధవపూర్లో 10 రూపాయలు కట్టలు తెప్పించొద్దనే? ఇదిగో కృష్ణ గారు ఆంటీ దగ్గర లేవర్ గారు తెప్పించు, 30 రూపాయలే, కానీ బాగుంటది. లేకపోతే నేను తిన్ను. మూడంతా స్పాయిల్ అయింది ఈడొక నా ప్రాణానికి. ఏంటి అంటే, అప్పుడు ఇంటర్మీడియట్ లో నువ్వు నా కోసం కోసుకున్నావు కదా, అది ఇప్పుడు తలుచుకుంటే నాకేదో ఫీలింగ్. అప్పుడు అంటే చిన్నపిల్లని కదా, బ్లడ్ చూసి భయమేసింది, అందుకే నీకేం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం భద్రా. ఏంటి, ఏం చెప్పవేంటి? ఇప్పుడే చెప్పాలా? ఉండి, ఇప్పుడే అడిగొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళి ఇప్పుడే అడిగేస్తాను. చెప్పవా? లేదు, నిన్ను అడిగి చెప్తా అన్నా. నన్ను అడగడం ఏంట్రా? అదిగో ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, నిన్ను అడిగి చెప్తా అన్నా. ఎవరు? మన పియ్యే రా.
డోరేరా, ఏంటే మా వాడి ప్రపోజ్ చేసామంట? అవును, ఇంటర్మీడియట్లో నా కోసం చేయికోసుకున్నాడు. ఏంటి చేయికోసుకునేది? ఇప్పుడు మేమిద్దరం లవర్స్. లవర్సా? చెప్పరా. అవును కిచ్చులు, నేను వెన్నెల బీటెక్ నుంచి లవ్ చేసుకుంటున్నా. శివన్నా! చెప్పు చెల్లమ్మా, ఏం కావాలి నీకు? ఏం కష్టం వచ్చింది? నాకు అర్జెంటుగా ఒక రాఖీ కావాలి. ఓ, ఆఫ్టర్ ఆల్ రాఖీనా? జస్ట్ వన్ మినిట్. కట్టవే. నేను కట్టను. యాయ్, కట్ట. నేను కట్టను. కట్టపోతే నేను చంపేస్తా. వద్దొద్దు భద్రా, నేను చెయ్యొద్దు. నేను రాఖీ కడతాను. కట్టు. అన్నంటే ఇద్దరు రవ్వన్నా. కంగ్రాచులేషన్స్ బా, యూ గాట్ యువర్ న్యూ సిస్టర్. ఇంకా నాకు కాంపిటీషన్ లేదు ఈ రోజు నుంచి. ఈ నీకు అన్నయ్య, మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పదరా. చంపిస్తాను. థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ కేర్. భద్రా, నువ్వు డోంట్ వరీ, నీకు నేనున్నాను. నువ్వు బయటికి రమ్మని మాట్లాడదాం. కొంచెం స్టఫ్ ఉంటే బాగున్నా. గుడ్ మార్నింగ్ సార్. సార్ పోనీలే, మన బాసే కదా. ఎంత బాయిస్తున్నావు. ఇలా తీసి సవా. ఒక్క నిమిషం, ఇదొకటి ఇక్కడ, ఇంకొక గేలు. అన్న రే జేమ్స్ మణి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏం కావాలి సార్? ఓ రెండు గ్లాసులు, ఓ పచ్చడి ప్యాకెట్ తీసుకుంటారు, అలాగే నా పియన్ కూడా రమ్మనని చెప్పు. ఓకే సార్. సార్ నాకు వాటర్ వద్దు సార్. ఆ మొక్క అరిసి చెప్పాలా? అరవకుండా కూడా చెప్పచ్చు కదా, రాయే తాగుతానంటావు. సర్లే, గుండె రాయనప్పుడు రాకాకుండా ఏం తాగుతావు? ఏదైనా మంచి సిచ్యువేషన్ సాంగ్ పాడు. రా, మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి? అవన్నీ మీకు చెప్పాలా? నువ్వు అలా హార్ష్గా మాట్లాడకు వెనలా. సరే, మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, 2 గంటల వరకు రాము, అడ్జస్ట్ చేసుకోండి. ఏమనుకోద్దనియా, ఊరికే ఏదో చదువుకోండి. పగిలింది 10 ముక్కలయ్యింది. కిచులు, ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అయితే తట్టుకోవడం అంత కష్టమో తెలుసా? అదే యంగ్ ఏజ్ లో అనుకో, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు తగులుతారు. కిచులు, ఈ ఏజ్ లో నా లైఫ్ లో ఇంకొకళ్ళు వస్తారంటావా? ఏమో సార్. ఓకే, ఏంటిదొచ్చింది సార్? మీరేం బాధపడకండి సార్, మనం ఎలా అయినా కష్టపడి కంపెనీని పైకి తీసుకొద్దాం. అవును సార్, ప్రాజెక్ట్ ఎలాగో ఓకే అయిపోయింది కదా, అయినా ఎందుకు బాధపడుతున్నారు సార్? ఏ, నేను ఎందుకు బాధపడుతున్నా తెలుసా అసలు నీకు? ప్రాజెక్టు తొక్క తోటకూరని ఏజ్ లో నా లవ్ ఫెయిల్యూర్ అని బాధపడుతున్నాను. నీ చెప్పు దానికి. సార్ మీరు బాధపడకండి సార్. లే, పోదులకి ప్రశాంతంగా ముందు కూడా తాగినారు, నువ్వేంటి అటెంప్ట్ చేస్తున్నావు? పో, వెళ్ళవదులకి. రే శివ, నన్నే తెలియదు. రెస్టారెంట్ వాడు. రే, బాగా తిన్నావా? బిర్యానీ తిన్నాను అన్నయ్య. అన్నయ్య ఇక్కడ బాధపడుతుంటే నీకు బిర్యానీ కావాల్సి వచ్చింది. వెన్లా, ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? టైం ఉంది కదా, చేస్తాలేండి. నువ్వు అలా లైట్ తీసుకోకు వెన్లా, ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, నీ మీద డిపెండ్ అయి ఉన్నాను. సరే చేస్తాను, నువ్వు రా బేబీ. రే, ఆఫీసులో మీరు అలా చేతులు పట్టుకుని జంట పక్షులు అని అడవకండిరా, తట్టుకోలేకపోతున్నాను. చూడపోతే ఆఫీస్ మానేయండి. నువ్వు అలా హార్ష్గా మాట్లాడక వెన్లా, చిట్టుకుండా తట్టుకోలేదు.
సరేలేండి రా. అన్నయ్యగాడు పాపం, అందరూ మా అన్నయ్యని తిట్టేవారే, ఈ కోపంతో మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు పాపం. ఇంకోసారి మా అన్నయ్యని తిట్టని అప్పుడు చెప్తా ఒక్కొక్కడికి. నువ్వు చంపి రెండు రోజులు అయింది. నేను చంపడం ఏంటి? నువ్వు నేను కలిసాక చంపాం. అబ్బా ఎవరో ఒకరు చంపర్లే, ముందు వీడిని ఏం చేద్దామో అది చెప్పు. అదిగో ఆ పైన తాడు గట్టి ఊరేసేత్తే. వద్దు భద్రా, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్ లో దొరికేస్తాం. కరెక్ట్, ఎక్కేది కొంచెం మంచుకున్నట్టుందే. మొండి కత్తిని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో పడేసి హుస్సేన్ సాగర్ లేసేస్తే. అమ్మో బాబాయ్, ఇదేంటి వాడికన్నట్టు ఎందుకు ఉంది? ఎంత వైలెంట్ గా ఆలోచిస్తుంది. కుక్కల వాసన చూసి పసిగట్టేస్తే. కరెక్ట్ బ్రో. మరి స్మెల్ వచ్చేస్తే. స్మెల్ రాకుండా నేను పని చేస్తాగా. ఏం చేస్తావు? నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడను. అమ్మో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఏంటిది? మల్లెపూ ఫ్లేవర్ శానిటైజర్ ఈ చేతికి కొడితే కరోనా పోద్ది, ఆడికి కొడితే స్మెల్ పోద్ది. ఇప్పుడు స్మెల్ రాదు. ఇదిగో అనయ్య, కొత్త మేనేజర్ వచ్చింది, ఇంటర్వ్యూ చేసి. ఆ ముక్క చెప్పడానికి ఇద్దరు ఇలా చేతులు పట్టుకుని రావాలంటారా? మామూలుగా రావచ్చుగా. ఎహే, కొత్త మేనేజర్ వచ్చింది, ముందు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. సర్లే నువ్వు వెళ్ళమ్మా. రే నువ్వు మాత్రం ఉండు. నేను వెళ్ళను. వెళ్ళొచ్చు కదా, 2 మినిట్స్. సరే సరసర చూడలేకపోతున్నాడు బాబోయ్. అమ్మయ్యా ఇలాగైనా వీళ్ళని అడుగుట్టాను. రే నువ్వు ఇలా పక్కరా. అనయ్య మన కొత్త మేనేజర్ పిలిచేస్తాను. లక్ష్మి గారు మీరు రండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఓకే. ఎంతవరకు చదువుకున్నారండి? యాక్షన్ చెప్పరా? యాక్షన్ చెప్పకుండా అన్ని డైలాగులు చెప్పేస్తారా? ఓకే. యాక్షన్ ఏంట్రా? అంటే నీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ అమ్మాయి ఊర్లో కుర్రోళ్ళందరూ నువ్వు రంబలా ఉన్నావు, రమ్యకృష్ణ ఎలా ఉన్నావు అనేసరికి బ్యాగ్ వేసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసి తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, కన్నడా ఇండస్ట్రీ అని ఇండస్ట్రీలన్నీ తిరిగేసరికి ఎక్కడా అవకాశం రాలేదు. అందుకే ఫైనల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని ఇక్కడికి వచ్చేసింది. జాబ్ ఇచ్చేదిగా ఉండరా, నేను చూస్తాను. మీరు ఇందాక ఎంతవరకు చదువుకున్నా అన్నారు? ఇంటర్ఫెయిల్. రేయ్ ఇంటర్ఫెయిల్ అంటరా? ఈ జాబ్కి కనీసం ఎంబీఏ ఉండాలి. అబ్బా ప్రతిదానికి ఏంటని నేను చేస్తాం. ఇప్పుడు ఎంబీఏ అవ్వాలనుకో, శాలరీ లేకుండా ఇక్కడ పనిచేయరు, మనమా శాలరీ ఇవ్వం. అదే ఇంటర్ఫెయిల్ అని లక్ష్మి అనుకో, ఇక్కడే ఉండి ప్రైవేట్గా ఎంబీఏ డిగ్రీ కట్టేద్ది, అది అయినంత వరకు మన కంపెనీలో ఉంటుంది, అది పాస్ అయిన తర్వాత శాలరీ కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. ఏదో ఒకటి పెట్టేసుకోండి. సర్లే నేను చూసుకుంటా. చూడండి లక్ష్మి గారు, మా వాడంతలా చెప్తున్నాడంటే మీలో ఎంతో కొంత వర్త్ ఉండే ఉంటది. శాలరీ అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? శాలరీలో మనకంతా డే పేమెంట్ లెక్కే, సండే అయితే డబ్బులు పత్తాం. డైలీ పేమెంట్లు ఎక్స్ట్రా పత్తాలంటది అంటరా? అంటే సినిమాలు కదా, అందుకే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. ఇంకేం ఆలోచించుకుని బడ్జెట్ కదా, మన బడ్జెట్ తగ్గడరా. అది చూసుకుందాం. ముందు సెట్ చేసే. సరే చూడండి లక్ష్మి గారు, మీరు ఎలాగో మా బడ్జెట్లోనే ఉన్నారు, పైగా మా తమ్ముడు మీ గురించి చాలా బాగా చెప్తున్నాడు కాబట్టి మీకు ఈ జాబ్ ఇచ్చేస్తాను. యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. మీ క్యాబ్ అనేది ఎక్కడంటే? అయ్యి నేను చెప్తాను లేని అని ఉండు. లక్ష్మి గారు లేండి, లేండి, పదండి, పదండి, పద.
థ్యాంక్స్. నా 500 ఇవ్వు. ఏంటి నువ్వు మరీ అంత పిసినారు దానిలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి 500 కోసం? ఏంటి పిసినారా? అసలు మాకు ఎన్ని ఉంటే తెలుసా? మేము ఎన్ని కొనుక్కోవాలో తెలుసా? బ్యాంగిల్స్ కొనుక్కోవాలి, బ్రేస్లెట్స్ కొనుక్కోవాలి, హెయిర్ బ్యాండ్స్ కొనుక్కోవాలి, హెయిర్ క్లిప్స్ కొనుక్కోవాలి, చైన్స్ కొనుక్కోవాలి, ఇన్ని ఉంటే మాకు. ఏంటి ఏమి మీరు కొంటున్నారా? మీరు కొండో ఇప్పుడో మానేశారుగా, ఆలువులు ఇస్తే తీసుకుంటున్నారు. అదంతా నాకు తెలీదు. 500 నాకు ఇవ్వు. ఏందిదే 500 కోసం ఎట్ట అంటదే? ఇదిగా 500 ఇచ్చాను కదా, ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, కాకపోతే ఇందాక కొంచెం చెప్పాను కదా అవి కొనిస్తావా? కత్తితో మూతైనా కోసుకుంటాను కానీ అవి మాత్రం కొన్నా. మనే భద్రాన్ని ఎక్కడైనా చూసావా? లేదు సార్, చూడలేదు. రే శివ, భద్ర ఎక్కడ? ఏమో నాకు తెలియదు. దీనికి ఎంతసేపు దీని లోకంలో ఉంటది. తమ్ముడు అన్నయ్య, బాస్ ఏం చేస్తే చేయకలి, బాస్ చెప్పింది చేస్తే చాలు. ఓకే భద్ర. అన్నయ్య. అరే భద్ర, మన ప్రాజెక్ట్ ఓకే అయిందిరా, అంతా నీవల్లే. అదేంటి ప్రాజెక్ట్ రావడానికి కారణం నేను కదా? లేదు లేదు, మా భద్ర గడు వల్లే ఓకే అయింది. సరే అబ్బా. సర్లే అన్నయ్య, వెనల్ కూడా ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడింది. సరే సర్లే, ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తా ఆగండి. మాస్టర్, ప్రాజెక్ట్ ఓకే అయింది భద్ర వల్ల, వెన్నెల వల్ల కాదు. మరి లక్ష్మి? లక్ష్మి? ఆ లక్ష్మి ఏదైతే ఉందో ఆఫీస్ లో అడుగు పెట్టగానే ఆ లక్ష్మీదేవి మన ఆఫీస్ ని కరుణించింది. ఒక్కసారి ఆలోచించండి, అమ్మాయి అడుగు పెట్టడం ఏంటి, మనకు ప్రాజెక్ట్ ఓకే అవడం ఏంటి, అందులో డబ్బులు రావడం ఏంటి? థింక్ అబౌట్ ఇట్. ఈ లక్ష్మి గారు ఎక్కడ? లక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి, ఈ రోజు మనకి యాక్షన్ చెప్పండి. యాక్షన్ చెప్పండి. మీరు ఎలా అడుగు పెట్టారు? అలా ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కాబట్టి మీకు ఏంటి మరి ఎక్స్ట్రా పేమెంట్ ఏదైనా? పేమెంట్ కాదు, పార్టీ పార్టీ ఇస్తాను. లక్ష్మి గారు మన కంపెనీలో అడుగు పెట్టి ఇలా ప్రాజెక్ట్ తెచ్చి మనకి ఎలా డబ్బులు తెచ్చినందుకు మీ అందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను.